అంత తేలిక కాదు. ఒక విషయాన్ని మనం ఏదైనా ప్రతిపాదన చేయాలి అని అంటే కనుక ఎటువంటి అనవసరమైనటువంటి పనులకి మీరు కోరుకోకుండా భగవన్ నామాన్ని జపించండి. భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి గొప్ప గొప్ప ప్రవచనాలు చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు లాంటి పెద్దవాళ్ళు ఉత్తములు చెప్పినటువంటి ప్రవచనాలను వినండి. ఇంకా కాస్త పై స్థాయిలో వినాలనుకుంటే శ్రీభాష్యం ఎవరైతే ఈ గరికపాటి నరసింహారావు గారివి, చాగంటి కోటేశ్వరరావు గారివి, అలాగే సామవేద షణ్ముఖ శర్మ గారు లాంటి వారి ప్రవచనాలు విని కొంత అవగాహన వచ్చిన వాళ్ళు శ్రీభాష్యం అక్కడాచార్య గారి ప్రవచనాలు చూసుకొని వినండి. అది కూడా అర్థమైంది మనకు అనుకుంటే ఎల్లవరాజు శ్రీనివాసరావు గారు అని ఒక ఆయన ప్రవచనాలు ఉంటాయి. చాలా పై స్థాయిలో పొందే కానీ మనకు ఒక ప్రకారం అర్థం కావు. ముందు త్రిణేపి రామాయణ భారత భాగవతాలు శివపురాణం లాంటి పురాణాలు